రైతులకు ఇది మేలు జరుగుతుంది కదా, భూమి విలువ పెరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది, దీన్ని ఎందుకు మీరు అపోజ్ చేస్తా ఉన్నారు? అంటే ఏమంటే మీరు 5 లక్షల కోట్లు రైతులకే పోతుంది కదా, వాళ్ళకి పోతే నష్టం ఏమంటున్నారు కదా. ఎస్ అమరావతి అనేది ఇప్పుడు అక్కడ 29 గ్రామాల్లో ఎకరం 10 లక్షలు ఉందని, అక్కడ రాజధాని కట్టకపోతే దాని విలువ ఏం పెరగదు కదా, అంతే అంతే ఉంటుంది. ఉంటుంది. అక్కడ మీరు ఏం కడుతున్నారు, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, ప్రభుత్వ మిగతా అన్ని భవనాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఇవన్నీ ఎవరి సంపద? ఇవి ప్రజల సంపద. ప్రజల సంపద. అంటే ఈ రైతుల భూమిలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపద కడితేనే ఆ భూమి విలువ పెరుగుతుంది. 5 కోట్ల మంది ప్రజల సంపద అక్కడ కడితేనే ఆ భూమి విలువ పెరుగుతుంది. అక్కడ ఏమి కోహినూర్ వజ్రాలు లేవు, బంగారు గనులు లేవు, ఏం లేవు అక్కడ. 5 కోట్ల మందికి చెందిన సంపద మీ భూమిలో కడితే, మీ భూమి విలువ పెరిగితే లాభం ప్రజలకు పోవాలనా మీకు పోవాలనా? మీది ఎకరము 10 లక్షలు అయితే 20 లక్షలు తీసుకోండి, మిగతా లాభం మొత్తం ప్రజలకు కదా పోవాలా? ప్రజల ఆస్తి కదా కట్టింది అక్కడ, ప్రజల ఆస్తి కట్టడం వల్ల కదా మీ భూమి విలువ పెరిగింది. మీది రూపాయి అయితే 2 రూపాయలు తీసుకోండి. లేదు, నేను రైతునే, నేను వ్యవసాయమే చేస్తానంటే, ఇక్కడ ఎకరం ఉందనుకోండి భూమి, ఇదే పంటల భూమి, రాజధాని బయట 2 ఎకరాలు తీసుకోండి, ఎకరానికి డబల్ వాల్యూ తీసుకోండి. లేదు, ఇక్కడ ఎకరం ఇస్తున్నావు కదా, బయట 2 ఎకరాలు అడగండి. ఎవరు ఒప్పుకోలేదబ్బా. చంద్రబాబు నాయుడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేయాలి, ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతాలలో 30 నుంచి 40 వేల ఎకరాలు సేకరిస్తున్నాము, ఈ ధరకి భూమి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు రండి. ఆప్షన్ 1, ఎకరా 20 లక్షలు కట్టిస్తాము. ఆప్షన్ 2, మీకు ఎకరం ఉంటే బయట 2 ఎకరాలు ఇస్తాము. అంటే ఎవరు ముందొస్తే, ఎక్కడ ప్రజల ముందుకు వస్తే అక్కడే కట్టాలి రాజధాని. ఇక్కడే ఎందుకు కట్టాలి? ఇక్కడే ఎందుకు కట్టాలంటే, రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న అతి చవకైన భూములు ఇక్కడే, ఎకరం 8, 10, 12 లక్షలే. ఇక్కడే ఎందుకు సెలెక్ట్ చేసినా చెప్తా, అది కూడా చంద్రబాబు నాయుడు. మీ దగ్గర 1 కోటి రూపాయలు అనుకోండి, ఓకే, ఎకరం 30 లక్షలు, ఎన్ని ఎకరాలు వస్తాయి మీకు? ఎకరం 30 లక్షలు అంటే 3 ఎకరాలు. 3 ఎకరాలు వస్తాయి. ఎస్. ఎకరం 10 అయితే, ఎకరం 10 అంటే 10 ఎకరాలు వస్తాయి. అంటే మీ దగ్గర అతి తక్కువ డబ్బుతో అతి ఎక్కువైన భూమిని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు ఇక్కడే. వేరే ఎక్కడన్నా గన్నవరం కానీ, లేకపోతే ఆగిరిపల్లి కానీ, ఎక్కడైతే చుట్టుపక్కల ఏరియాలు ఉన్నాయో అక్కడ ఎకరం 25, 30, 35, 40 దాకా ఉంది. ఓకే, అక్కడైతే మీరు 1 కోటి రూపాయలు పెడితే 2, 3 ఎకరాలు వస్తాయి. ఇక్కడైతే 1 కోటి రూపాయలు పెడితే 10 ఎకరాలు వస్తాయి. అంటే మీ దగ్గర తక్కువ డబ్బుతో ఎక్కువ భూమి మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మీ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత, రైతుల ముసుగులో మీరు దూరి భూములన్నీ కొనేసిన తర్వాత, ఇక్కడ మీరు ఈ చట్టం తీసుకొచ్చినారు, ఏది, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని. అంటే మీరు ఎకరం 10, 12 లక్షలకు కొన్న భూమి, మీరు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారము 5 లక్షల కోట్లు అయితే ఈ 34 వేల ఎకరాలకి ఎకరం ఎంత పడుతుందో తెలుసా? రిటర్న్ 15 కోట్లు పడుతుంది, 14 కోట్ల 50 లక్షలు పడుతుంది. అంటే నువ్వు 10 లక్షల భూమి, 1 ఎకరా 10 లక్షల భూమి ప్రభుత్వానికి ఇస్తే, ప్రభుత్వం నీకు ఇచ్చే డబ్బుతోని 150 ఎకరాలు కొనొచ్చు. 1 ఎకరం భూమి ఇస్తే అదే 10 లక్షలది 150 ఎకరాలు కొనొచ్చు అమరావతికి. అంత పెద్ద స్కామ్ అది. ఎకరం ఇస్తే 2 ఎకరాలు. ప్రజల ఆస్తుల వల్ల భూమి విలువ పెరిగితే దానికి హక్కుదారు ప్రజలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పంచు, లేకపోతే ఈ భూమి విలువ 10 లక్షల నుంచి 15 కోట్లు పెరిగింది కదా, 5 లక్షల కోట్లు లాభం అంటున్నావు కదా, 5 లక్షల కోట్ల లాభం అంటే 5 కోట్ల మందికి మనిషికి 1 లక్ష రూపాయలు పని చేయకపోయి అమరావతి డివిడెండ్ అని. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి కట్టడం వల్ల కదా భూమి విలువ పెరిగింది, దానివల్ల ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్ల లాభం వచ్చింది అంటున్నావు కదా. మనిషికి 1 లక్ష చెప్పిన 5 కోట్ల మంది ప్రజలకి పనిచేసాయి, ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని. ఓకే, ప్రజల వల్ల ఆ భూమి విలువ పెరిగినప్పుడు దాని లాభం కూడా ప్రజలు హక్కుదారు అవుతారు. ఆ డివిడెండ్ అమరావతి డివిడెండ్ ప్రతి పౌరుడికి 1 లక్ష రూపాయలు చెప్పిన డివిడెండ్ ఇవ్వని, లేదా ప్రభుత్వ ఖజానాలో 8 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులు అనుకుని అప్పులు తీర్చేసేయండి. ఇవి చేయకుండా రైతుల ముసుగులో దూరి రైతులు లాభపడాలని నువ్వు రైతులకు ఎందుకు కట్టబెడుతున్నావు? మీరు రైతండి, ఓకే, ఈ రోజున మీకు ఇక్కడ ఎకరం ఉంది, మీరు తీసుకుని 1200 ఎప్పుడైతే నాకు ప్లాట్ ఇవ్వమన్నారో, మీరు అక్కడ వ్యవసాయం చేయట్లేదు, మీరు రైతు కాదు,
ఏ రోజైతే నా ఎకరా భూమి తీసుకొని 1200 గజాలు నాకు ప్లాట్ ఇవ్వమన్నారు, మీరు రైతు ఎట్లయితారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోతారు. మీరు రైతు అయితే, బాబు ఇక్కడ ఎకరం ఇస్తున్నా, నేను వ్యవసాయమే చేస్తా, నాకు బయట 2 ఎకరాలు, అప్పుడు మీరు రైతు. లేకపోతే మీరు రైతు కాదు.